जय श्रीमन्नारायण भक्ति 9 AM प्रेक्षक नमस्कार द्वादश राशि वार वार फलताल गुरिंची तेलुसुकुन्नट्लयिते अंदर भाग में 4వ తారీఖు एप्रिल 2021 आदिवार नुंडी 10వ తారీఖు एप्रिल 2021 शनिवार वर की द्वादश राशि वार వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మొదటగా తెలుసుకుందాము. అందులో భాగంగా మరి గ్రహాలు అనేటువంటి ద్వాదశ రాశులలో ఏ విధంగా సంచారం చేస్తున్నాయో వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులలో రవి బుధ శుక్రులు మేషంలో సంచారం చేస్తుండగా, చంద్రుడు ధనస్సు నుండి మీనంలో సంచారం చేస్తుండగా, కుజుడు వృషభంలో సంచారం చేస్తుండగా, గురు శనులు మకరంలో ఈ విధంగా సంచారం చేస్తున్నారు. మకర రాశి వారి యొక్క వార ఫలితాలను గనుక గమనించినట్లయితే మరి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కానివ్వండి, సినీ రంగ ప్రముఖులు కానివ్వండి, అలాగే ప్రైవేటు పరంగా ఉన్నత ఉద్యోగులకు కానివ్వండి ఆత్మన్యూనత భావం అనేటువంటిది వార ప్రారంభంలో ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. తగు మూలకంగా చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దెబ్బతినడము, మరి ఎక్కువగా వీరు దైవ ఆరాధన చేసుకోవడం వల్ల ముఖ్యంగా యోగదాయకంగా మారుతుందని చెప్పి చెప్పవచ్చు. అలాగే వార చివరి భాగంలో మానసిక ప్రశాంతత అనేటువంటి లభించడం వల్ల, అలాగే అధికారుల నుండి మంచి ప్రశంసలు లభించడం వల్ల చేసేటువంటి వృత్తుల్లో కానివ్వండి, వ్యాపారాదుల్లో కానివ్వండి ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఒక మంచి యోగదాయకంగా ఉన్నతమైనటువంటి స్థితిగా ఎదిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార మూలకంగా వ్యాపారాదులు నిర్వహించేటువంటి భూ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార లావాదేవీలు కానివ్వండి, అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించి వ్యాపార లావాదేవీలు నిర్వహించేటువంటి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా సేల్స్ విషయంలో మాత్రం చాలా బాగుగా జనాకర్షణ ప్రజాకర్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే పుత్రాపుత్రికాదుల విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు కొద్దిగా ఆందోళన పడాల్సినటువంటి విషయం ఉంటుంది. విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోవడం, అలాగే భార్యాభర్తాదుల విషయాలలో మరి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొద్దిగా గొడవలు రావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తగురీతిగా మితంగా ప్రియంగా భాషించుకోవడం అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. అలాగే వాహన అద్దుల మూలకంగా ధన నష్టం అనేటువంటిది కలిగిపెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కూడా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రముఖులందరికీ కూడా చూసుకున్నట్లయితే మధ్యస్థమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు కూడా వీరు పరమేశ్వరుని ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి నామజపాన్ని 27 సార్లు జపించి బయటికి వెళ్ళి రావడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. ఇవి ఈ వార ఫలాలు. తిరిగి మళ్ళీ వార ఫలాలలో కలుసుకుందాం. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ.